మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. నంబుల పులకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువులకు ఘనంగా సన్మానం ఎస్టీయు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సన్మాన సభలో మండల విద్యాధికారి గోపాల్ నాయక్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్పి కుంట ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎస్టీయు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా ఉందన్నారు. విలువలతో కూడిన విద్యను అందించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కృషి మరవలేనిదని, వెలకట్టలేనిదని ఆయన అన్నారు. ఎంఈఓ గోపాల్ నాయక్, ప్రధానోపాధ్యాయురాలు సిరీషా మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో పనిచేసే విద్యార్థులకు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించి ఉజ్వల భవిష్యత్తుకు బాట వేయాలన్నారు. ఈ సందర్భంగా మండలంలో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులు రామానుజల యాదవ్, గోవర్ధన్ రెడ్డి, బోగాది రెడ్డి, ఎస్ఎండి షఫీ, వెంకట రమణారెడ్డి, రమణ నాయక్, జ్యోతి, వరలక్ష్మి, సీతారత్నం, రామ్మోహన్ వీరితో పాటు పలువురికి ఘనంగా సన్మానించారు. ఎక్కువ చేస్తాం ఇట్లది వారుంది. సార్ ఉంటారు, వాళ్ళన్నీ ఆశిస్తారు, మేమేం ఆశించము, మీరు ముందుకు పోయేదే ఆశిస్తాం అన్నమాట. ఉపాధ్యాయులు మంచి బాగా చదువుకోవాలని ఆశిస్తారు. ఒక డాక్టర్ కావాలా, ఒక ఇంజనీర్ కావాలా, ఒక మంచి స్థాయిలో కావాలా, ఒక మంచి ఎంప్లాయీ కావాలా, ఒక మంచి ప్రైవేట్ ఎంప్లాయీ కావాలని మేము ఆశిస్తుంటాం అన్నమాట. అటువంటి వాళ్ళే ఉపాధ్యాయులు అన్నమాట. సో కాబట్టి మీరందరూ కూడా, నేను పదే పదే చెప్తాను, మీరందరూ కూడా ఉపాధ్యాయులను గౌరవించాలి, క్రమశిక్షణతో ఉండాలి, అయితేనే మీకు చదువు వస్తుంది, లేకపోతే చదువు వచ్చే చాలా బరువు అన్నమాట. సో కాబట్టి ఈరోజు మండల స్థాయిలో కూడా కొంతమందికి మంచి ఉపాధ్యాయులని గుర్తించడం, అందరూ మంచి ఉపాధ్యాయులే. ఇక్కడ చదువు చెప్పే వాళ్ళ ఐవార్లందరూ కూడా మంచి ఉపాధ్యాయులే. నేను చెప్తే ఉపాధ్యాయునికి ఏది ఈర్ష, ద్వేషము, కోపము, భేదాభిప్రాయము, రకరకాల అభిప్రాయాలు ఏమీ లేని ఉపాధ్యాయుడు ఒక్కడే. కాబట్టి మండలంలో స్టేట్ టీచర్స్ యూనియన్ ద్వారా హరిప్రసాద్ రెడ్డి అందరినీ కోఆర్డినేట్ చేసి, సార్ కొంతమందిని మనం అంతా కూడా సన్మానిస్తాము, జిల్లాలో సన్మానిస్తుంటారు, రాష్ట్రంలో సన్మానిస్తారు, దానికంటే కూడా గొప్పది పిల్లల దగ్గర మీ దగ్గర సన్మానం చేసితే గొప్ప అవార్డు అన్నమాట. నేను ఏ రోజు కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సన్మానం కావాలని ఏ రోజు కూడా కోరుకొని పిల్లల దగ్గర ఉండాలనే నా అభిప్రాయం ఎప్పుడు కూడా. కాబట్టి ఈరోజు మీతోనే గడపాలనే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ మనము ముఖ్యంగా ఇక్కడ 8-10 మందికి మేము సన్మానం చేస్తున్నాము. అందరికీ సన్మానం చేసినట్లే, అందరికీ గొప్ప మనసు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఉపాధ్యాయుల గురించి చాలా చెప్పాము, సో దానిలో భాగంగా